గెలిపిద్దాం 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 జై పల్లవి జై జై పల్లవి జై పల్లవి జై జై పల్లవి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ గెలిపిద్దాం పల్లవ ప్రజల ఆశయాలను గెలిపిద్దాం 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 పల్లవ ప్రజల ఆశయాలను గెలిపిద్దాం గెలిపిద్దాం జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై పల్లవి జై జై పల్లవి జై పల్లవి జై జై పల్లవి జై పల్లవి జై జై పల్లవి ఓటేద్దాం పల్లవ ప్రజల అన్నకు ఓటేద్దాం 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 పల్లవ ప్రజల అన్నకు ఓటేద్దాం ఓటేద్దాం బండి సైడ్ తీసుకో సైకిల్ కనబడుతుంది కొంచెం సైకిల్ ఆపోజిట్ లో పెట్టండి. ఎక్కడి నుంచి వచ్చారన్నా? నేను పెదవంగర మండల్ చిట్యాల గ్రామం హుబా డిస్టిక్ నుండి వచ్చిన. మన కామన్ మ్యాన్కి అన్యాయం జరుగుతుంది లోపల, కామన్ మ్యాన్ని గెలిపించాలని మనసులో చాలా దృఢంగా ఫిక్స్ అయిపోయింది నా గ్రూమ్లో. ఫస్ట్ నుండి నేను ఒక ఫార్మర్ని, యాజ్ ఏ ఫార్మర్ నేను ఊళ్ళో వ్యవసాయం చేస్తా, డిగ్రీ చదువుకున్నా అయినా వ్యవసాయమే చేస్తా. తనని గెలిపించాలని పట్టుదలతోటి అంత దూరం నుండి నేను సైకిల్ యాత్రకు కొంచెం గట్టిగా స్టార్ట్ చేసిన. బ్రదర్ నేను స్టార్ట్ చేసిన కాంచి నాకు సపోర్ట్ చేస్తూ వాటర్ బాటిల్స్ ఇస్తూ ఎక్కడ పోయినా నాకు అక్కడి నుండి ఇక్కడికి వచ్చే వరకు సింగిల్ ఎంపీ ఒక్క రూపాయి కూడా ఖర్చు నాది కాలే. ప్రతి ఒక్క రూపాయి నాకు ఫుడ్ కాంచి, బెడ్ కాంచి, లాడ్జికి పోతే లాడ్జి కాంచి, ఎక్కడ పడుకున్నా కూడా ప్రతి ఒక్కటి పల్లవ ప్రశాంత్ అన్న ఫ్యాన్సే, వాళ్ళ ఫ్యాన్సే నాకు సపోర్ట్ చేశారు, వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. గత 2 డేస్ నుండి నిన్న ఈరోజు దాదాపు 500 నుండి 600 కాల్స్ వచ్చినాయి. ఆంధ్ర నుండి కాల్ చేశారు, న్యూజివీడు, అన్నవరం, చాలా విజయవాడ చాలా కాల్స్ వచ్చినాయి. వాళ్ళందరికీ స్పెషల్గా ధన్యవాదాలు. అందరూ పల్లవ ప్రశాంత్ అన్న కోసం ప్రత్యేకంగా వాట్సాప్లో గ్రూప్స్ పెట్టుకొని అన్న గెలవాలని ఏపీ నుండి చాలా పోరాటం చేస్తున్నారు. కర్ణాటక, ముంబై నుండి కూడా నిన్న శ్రీకాకుళం నుంచి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే సపోర్ట్ చేయండి, రైతు బిడ్డని గెలిపేయండి. నేను ఇంత దూరం తొక్కుని వచ్చినందుకు, ఇంత దూరం కష్టపడి వచ్చినందుకు ఆయన గెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. చెప్పండి. అంటే చాలా వరకు లోపల, అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మా టీమ్ అట్లానే సపోర్ట్ లోపల ఉంది కదా బ్యాచ్, వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నారంట. మరి మీరేమంటారు, మీ డిమాండ్స్ ఏంటి? ఒకవేళ రైతు బిడ్డకి ఇవ్వకపోతే ఎలా ఉంటారు? రైతు బిడ్డ వాళ్ళు ఎవ్వరికి ఇచ్చినా అన్న, రైతు బిడ్డ జనాలల్లా గెలిచిపోయిండు, అందరి జనాలల్లా రైతు బిడ్డ వాళ్ళ హృదయంలో ఉండిపోయిండు. ఇంకోటి ఏంటంటే రైతు బిడ్డకి కప్పు ఇస్తే జెన్యున్ బిగ్ బాస్ చూస్తారు. రైతు బిడ్డకు కప్పు ఇవ్వలేదంటే బిగ్ బాస్ చూడరు వచ్చే సీజన్ కాంచి. ఇప్పుడు బిగ్ బాస్ ఇంత రేటింగ్ వచ్చేది కూడా ఓన్లీ రైతు బిడ్డ కోసం వస్తుంది, కామన్ మ్యాన్ కోసం వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు కామన్ మ్యాన్ కాక ఇవ్వకుండా మీరు ఇదే మా బ్యాచ్ కానీ ఇదే మీ ఇండస్ట్రీ వాళ్ళకి ఇచ్చారనుకోండి, అది కంపల్సరీ మీరు ఇచ్చినట్టే, మీ ఎడిటింగ్ మీరు ఇచ్చుకున్నట్టే, ఓట్లను బట్టి ఇచ్చినట్టు కాదు. నెక్స్ట్ టైం నుండి మాత్రం బిగ్ బాస్ ఎవరు చూడరు. మీరు ఓట్ల ప్రకారం అయితే కప్పియండి, మీ ఇష్ట ప్రకారం ఇచ్చుకున్నారనుకోండి, ఉల్టా పల్టా అని మార్చుకొని వేరే వాళ్ళకి ఇచ్చారనుకోండి, అన్యాయం జరుగుతుంది. ఒక కామన్ మ్యాన్కి అన్యాయం జరుగుతుంది. అదే కామన్ మ్యాన్ గురించి చాలా మంది సపోర్ట్గా నిలబడ్డారు, వాళ్ళకి అన్యాయం చేయకండి. అంటే మీ సపోర్ట్ ఎలా ఉండన్నారు ఇప్పుడు పల్లవ ప్రశాంత్కి? అంటే తనకు ఓట్లు తక్కువ వచ్చినప్పుడు, అంటే వేరే వాళ్ళు అది తనని విమర్శించేటప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది? విమర్శించే వాళ్ళు చాలా మంది విమర్శిస్తారన్న, తన పని తను చేసుకుంటూ పోయింది. తను ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఒక్కరోజు కూడా నోరు జారలే, ఎందుకంటే పల్లెటూరులో పుట్టిన వాళ్ళ మనస్తత్వం అట్లాంటిది. వాళ్ళకు పడడమే తప్ప, కల్మషం లేని మనుషులు పడడమే తప్ప మళ్ళీ అనడం తెలియదు.
ఆయనే పల్లెటూరులో పుట్టి రైతు బిడ్డగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మా మమ్మీ డాడీ వాళ్ళకి అలాంటి గుణం నేర్పించారు. తిట్టేటోడికి వాళ్ళ మమ్మీ డాడీ ఎట్లా నేర్పించారు నాకు తెలియదు. వాడు ఎంత తిట్టినా కూడా మనోడు అన్న అన్నానే మాట్లాడిండు, ఫస్ట్ సపోర్ట్ చేసిండు. తన సపోర్ట్కి వాడికి అర్థం కాలే, సరే ఎవరైనా ఉండని తనకి పల్లవి ప్రశాంత్ విలువ ఇప్పుడు కాకపోయినా బయటకు వచ్చినాక మొత్తం చూసుకుంటే ఎపిసోడ్స్ అర్థమవుతుంది. అంటే మీరు రైతు బిడ్డ అని సపోర్ట్ చేస్తారా లేకపోతే ఓన్లీ మంచిగా ఆడుతున్నాను? ఓన్లీ రైతు బిడ్డ, ఇంకోటి మంచిగా ఆడుతుండు, ఒక్కరోజు కూడా మాట తూలలే. అందరికంటే ఫాస్ట్గా గేమ్స్ ఏ గేమ్ ఉన్నా కూడా ఫినిష్ చేసింది మనోడే. రైతు బిడ్డ అనేటోడు ఓన్లీ మట్టి బిసుకొని బతకడం, ఓన్లీ అగ్రికల్చర్ ఫీల్డ్లోనే ఉండడం కాకుండా ఏదైనా చేయగలుగుతాడు అని నిరూపిస్తుండు. కాబట్టి మా రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడుతుండు, లోపలికి పోయి ఎలాంటి విలువ తీయకుండా రైతుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతుండు. కాబట్టి ఆ ఒక్క ఉద్దేశంతో నేను ఈ సపోర్ట్ చేస్తాను. సో ఇప్పుడు రైతు బిడ్డ ఫ్యాన్గా మీరు శివాజీకి సపోర్ట్ ఎలా ఉంటుంది, ఎవరికి సపోర్ట్ ఎలా ఉంటుంది? 100% శివాజీ అండకు ఉంటుంది. బట్ ఓకే, ఇన్ని రోజులు చేసేది చేసినాం, ఇప్పుడు ఫైనల్ కాబట్టి మనోడికి రావాలి. మనోడికి వస్తే ఇంకా కొంచెం బాగుంటుంది అని ఆలోచన. అంటే హౌస్లో కొంచెం జరుగుతుంది అన్నమాట, అమర్దీప్కి ఇద్దామని అంటున్నారు. అమర్దీప్కి ఇస్తే నెక్స్ట్ టైం వచ్చే సీజన్ 8 ఎవరు చూడండి, రైతులు అసలే చూడరు, ఊళ్ళో పంట ఎవరు చూడరు. అది ఫేక్, అది మొత్తం ఫేక్. వాళ్ళు అది అన్యాయం అన్న జరుగుతా. అంటే ఇంత దూరం మీరు సైకిల్ వేసుకోరు రావడం అంత అభిమానం ఏంటన్న? నాకు అర్థం ఎమోషన్ అన్న, ఎందుకంటే ఎమోషన్ అంతే నాకు ఎమోషన్. నా ఇంట్లో వ్యక్తి నా అన్న తమ్ముడు అనుకున్నా అంతే, ఏం లేదు. నా రైతు బిడ్డ, నా అన్న తమ్ముడు అనుకున్నా, దానివల్లనే వచ్చిన తప్ప ఇంకా వేరే ఎలాంటి ఆలోచన లేదు. ఓన్లీ ఎమోషన్ అన్న. ఎప్పుడు స్టార్ట్ చేశారు? 4 డేస్ అయింది, ఈరోజు 4. ఓకే అన్న, ఇంకెవరైనా మాట్లాడతారా? తమ్ముడు మన అంటే నాకంటే ఎంతో కొంత అంటే వచ్చే దారిలో సపోర్ట్ చేస్తూ అక్బర్ షేక్ అండ్ పాషా మహేష్ అన్న జిమ్ నిన్న జిమ్కి వెళ్ళాం. 150 మంది ఉంటారు జిమ్లో, వాళ్ళందరూ అన్న కోసమే సపోర్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీతో నోట్లేపించి వాళ్ళ రిలేషన్కి చేశారు. ఇంకా మన ఊరు నుండి, మా ఊరు నుండి స్పెషల్గా మా ఊరు ఊళ్ళో ఉన్న యూత్ ప్రజలందరూ, మా ఊరు యూత్లో ఎంతమంది, దాదాపు 200 మంది ఉంటారు, 200 మంది మొత్తం ఇటే సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్ యూ. ఎవరు రారు, 3 డేస్ 4 డేస్ రా అంటే ఎవరు రారు. అన్ని పండుగలు పెట్టుకొని నా కోసం వచ్చిండు. ఇంకోటి ఏంటంటే అన్న, దూరం నుంచి సైకిల్ వేసుకొని రావడం అనేది గొప్ప. ఎందుకంటే మనము కామన్ మ్యాన్ గుర్తించే టీజీలు లేవు. ఏంటంటే షోక్ డబ్బులు, అందాలు, బ్యూటీలు, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారా, దీంట్లో ఉన్నారా, దాంట్లో ఉన్నారా అనే చూస్తాం. ఒక హ్యూమన్గా మనం అందరం ఒక మనిషిలాగా రెస్పాండ్ అవ్వడంలో అన్న ముందున్నాడని అనుకున్నా. అందరం ఇప్పుడు 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 ఎప్పుడుందంటే జనరేషన్ ఇలా బండి వేసుకోకపోతే సిగ్గుపడే రోజులు లేవు. అంతేనా? అవును, నార్మల్ కారు లేకపోతే బండి. సైకిల్ ఎక్కేటోడు ఈ రోజులలో తక్కువ, కానీ దాన్ని ఫస్ట్ అది ఏదైతే ఉందో అది అది పోరాటం చేసేసి పైసలు యుద్ధం చేసి ఒక సైకిల్ ఎక్కాడు. అది ఎక్కలేరు నార్మల్గా, అందరికీ ఆ గట్స్ ఉండే. అది ఎక్కే మనిషి కోసం, ఆ కామన్ మ్యాన్ కోసం ఇంత దూరం రావడం అనేది గ్రేట్. 150 కిలోమీటర్ 150 కిలోమీటర్ తొక్కుకుంటూ వచ్చింది మనోడు. ఎమోషన్ ఒకటి 156 కిలోమీటర్ సంథింగ్ ఇడికి వచ్చిండు. సో మాకేందంటే ఒకటే, విలేజ్లో మేము పుట్టినాం కాబట్టి ఇక్కడ బతుకుతున్నాము, కానీ విలేజ్లో పుట్టినాం కాబట్టి ఆ పర్సన్ ట్రూగా ఉన్నాడు. ఎవరు పల్లె ప్రశాంత్ అనేది ట్రూగా ఉన్నాడు, అంతే జర్నీలో ఆడుతున్నాడు కాబట్టి ఆయనకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అది ఒక ఎమోషన్తోనే ఇంత దూరం వచ్చినాము. మాకేదో ఫాలోయింగ్ కోసం అని కాదు, దేనికోసం. ఒక ట్రూ పర్సన్ గెలిస్తే ఇట్లాంటి పర్సన్ చాలామంది ఇన్స్పైర్ అయ్యి బయటకు వస్తూ ఉంటాం. మనం ఇప్పుడు పల్లె ప్రశాంత్ గెలిపించుకోకపోతే రేపు పరిస్థితి ఎవరు ముందుకు రాడు. మనలాంటి వాళ్ళు ముందు పడాలి. ముందు పడకపోతే ఎందుకు? ప్రతిదానికి దేని దేనికో షూక్ తప్పులకు లైక్లు కొడతాం, దేనికో కామెంట్ కొడతా ఉంటాం, అమ్మాయిలకు లైక్లు కొడతా ఉంటాం. దీంట్లో ముందు పడపతి దేనికి? మనిషి దీనికి కావాలి, దీంట్లో ముందుకు రావాలి. సో అన్న ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే అన్నకు నేను అప్రిషియేట్ చేద్దాం అనుకున్నా, గ్యాప్ కూడా అన్న ఒకసారి. ఎందుకంటే అది రాదు అందరికీ, అట్లా థాట్ రాదు. ఆ థాట్ని రైజ్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసిండు. సో దానికి మా అన్న మేము ఇట్లా ఇంత దూరం వస్తుందని, మేము ఇలా మా జిమ్ సర్పంచ్లు కానీ ఎక్కడ పడితే అక్కడ విలేజ్లలో కానీ అందరికి సపోర్ట్ చేసిండు. పాప అందరు సపోర్ట్ చేసింది నాకు. సో విలేజ్లో మంచి రెస్పాన్స్ ఉందండి, మంచి ఒక్కరు నాకు ఎదురైన ప్రతి ఒక్కరు నెంబర్ తీసుకొని మరి నెంబర్లు ఓట్లు వేసారు. ముంబై నుంచే కాల్ చేశారన్న, ఆంధ్ర నుంచే చాలా కాల్స్ వస్తున్నాయి. మనోడు 1 గంట 2 గంటల దాకా వీడియోలు రెస్పాండ్ అవుతూ, కామెంట్ రిప్లై ఇస్తూ, మాట్లాడుతూ, కాల్స్ మాట్లాడుతూ, పొద్దున 5 గంటలు లేచి మళ్ళీ టీషర్ట్ పిండుకొని మళ్ళీ అది వేసుకొని. సో ఏంటంటే మనం ఒక కామన్ మ్యాన్ని ముందు తీసుకోవాలని ఒక్కటే ఒక నినాదంతో మేము ముందుకు వచ్చాం. ఈయన ముందుకు వచ్చిండు, ఆయనకు మేము సపోర్ట్ చేస్తున్నాము. సో అట్లే సపోర్ట్ చేద్దాం.
జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై పల్లవే, జై జై పల్లవే, ఓటేద్దాం, ఓటేద్దాం, రైతు బిడ్డకు ఓటేద్దాం, 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 రాగన్ మ్యాన్కి ఓటేద్దాం. ఒకసారి ఫోటోలు తీసుకుంటాం. 7 o'clock వరకు వస్తే మీకు సండే రోజు ఎల్లుండి, సండే 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 ఎల్లుండి 7 ఎయిట్కి వచ్చినాక ఫ్లైఓవర్ నుండి అట్లా ఉండండి. వెళ్తాం ఈవినింగ్ కదా, ఈవినింగ్ ఇక్కడ ఇక్కడ ఉంటాయి కదా బయటకెళ్ళి, ఇక్కడ నుంచి వస్తాం ఇక్కడ.